Hi friends, welcome to Mysteries and Unknown Facts YouTube channel. To be frank, na channel lo konni video lo double question chesanu. Kani ee video nunchi prati okati knowledge ki sambandhinchina videos e chestanu. Nannu nenu 11 seconds lo meek introduce cheskuntanu. Na peru Teja. Nenu oka dubbing artist ni. Dubbing serials, cartoons, movies annitiki dubbing cheptu untanu. And next thing, ee photo chusara? Andulo undi nene. Ee cinema kuda kodhi rojulo mee mundiki raabothundi. Ee episode kinte na gurinchi nenu cheppagalanu. Ati daridranga unna aata vastuvulato పిల్లలు ఆడుకునే చోట్ల గురించి మాట్లాడుకుందాం. నంబర్ 1, ద హ్యూమన్ సానిపీడ్. ఈ చోటు అంటే ప్లే గ్రౌండ్ ఎంత దరిద్రంగా ఉంటుంది అంటే ఒక కుక్క, ఒక ముసలి, ఇద్దరు మనుషులు, ఈ నాలుగు బొమ్మలు ఒక రౌండ్ రాడ్ తో కనెక్ట్ చేసి ఉంటుంది. ఇది కూడా ఒక ఆట వస్తువే. ఎలా అంటే మనిషి మీద గాని కుక్క మీద గాని లేదా ముసలి మీద గాని కూర్చుంటే అది ఆటోమేటిక్ గా రౌండ్ గా తిరగడం మొదలు పెడుతుంది. ఇక్కడికి ఆడుకోవడానికి వచ్చే పిల్లలకన్నా భయపడి పారిపోయే వాళ్ళ పిల్లల సంఖ్య ఎక్కువవుతూ వస్తుంది. అలాగే ఈ పార్క్ మీద పదుల సంఖ్యలో కేసులు కూడా నమోదయ్యాయి. నంబర్ 2, బీ హెడెడ్ మంకీస్ ప్లే గ్రౌండ్. ఈ ప్లే గ్రౌండ్ ని మంకీస్ అనే పేరును వినగానే భయపడే రీతిలో తయారు చేశారు. పిల్లలు కోతులను చూసి నవ్వుతారు. కానీ ఈ కోతి బొమ్మలను ఎక్కడో ఒక దగ్గర ఉంచకుండా ప్లే గ్రౌండ్ మొత్తాన్ని ఈ కోతులతోనే డిజైన్ చేశారు. పిల్లలు ఈ ప్లే గ్రౌండ్ లోపలికి వచ్చిన దగ్గర నుంచి బయటికి వెళ్ళేంత వరకు ఎటు చూసినా కోతి బొమ్మలే ఉంటాయి. ఎటు చూసినా ఈ కోతి బొమ్మలే కనిపించడం వల్ల పిల్లలు వీటిని చూసి భయపడిపోతున్నారట. అంతేకాదు ప్రతి కోతి తమనే గమనిస్తుంది అంటూ వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తున్నారట. నంబర్ 3, లీప్ ఫ్రాగ్ గాన్ రాంగ్ ప్లే గ్రౌండ్. పేరే చాలా వింతగా ఉంది కదా, ఈ ప్లే గ్రౌండ్ కూడా అంతే వింతగా ఉంటుంది. ఈ ప్లే గ్రౌండ్ ని డిజైన్ చేసిన డిజైనర్ ఏమనుకొని డిజైన్ చేశాడో తెలియదు కానీ ఫైనల్ అవుట్పుట్ మాత్రం చాలా వింతగా వచ్చింది. కొంతమంది పిల్లల బొమ్మల్ని ఒంగుడు దుంకుడు ఆడే ఆటలా డిజైన్ చేశాడు. నలుగురు ఒంగునుంటే ఒకడు నించొని నవ్వుతూ ఉంటాడు. ఈ పొజిషన్స్ కి అర్థం పెద్దవాళ్ళకు బాగా అర్థం అవుతుంది. అందుకే ఇక్కడికి వచ్చే పిల్లల తల్లిదండ్రులు చాలా వింతగా ఫీల్ అవుతారట. నంబర్ 4, పోర్క్ బ్రెస్ట్ ప్లే గ్రౌండ్. మామూలుగానే పంది పిల్లలు క్యూట్ గా ఉంటాయి అంటే చిన్నగా ఉన్నప్పుడు. కానీ ఈ పార్క్ లో మనకు కనిపించే పంది బొమ్మలన్నీ కూడా కొంచెం వింతగా ఉంటాయి. అలాగే ఈ ప్లే గ్రౌండ్ లో ఉండే ఎక్విప్మెంట్ అంతా కూడా చాలా 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 వింతగా ఉంటాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్న బొమ్మ ఉంది కదా, దీనికి బూబ్స్ ఉంటాయి. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా వింతలున్నాయి ఈ పార్క్ లో. ఈ పార్క్ లోపలికి ఎంట్రీ ఇచ్చేటప్పుడే పిక్స్ అన్ని వింతైన పొజిషన్స్ లో వెల్కమ్ చెప్తాయి. అందుకే ఇక్కడికి పిల్లల్ని తీసుకురావాలంటే ఒకటికి రెండు సార్లు తల్లిదండ్రులు ఆలోచిస్తారట. నంబర్ 5, డెడ్ మౌస్ ప్లే గ్రౌండ్. ఇళ్లలో ఎలుకలుండడం కామన్. అయితే ఆ ఎలుక బోన్ లోకి వచ్చి చిక్కిన తరువాత మన తల్లిదండ్రులు అది ఎలా పడిందో చూడనివ్వరు. అంటే అది బోన్ లో పడితే ఓకే, ఈ ఫోటోలో ఉన్నట్టు పడితేనే చూడనివ్వరు. ఈ సీన్ చాలా డిస్టర్బింగ్ గా ఉంటుంది. అయితే ఈ ప్లే గ్రౌండ్ ని డిజైన్ చేసిన వాళ్ళకి మాత్రం ఇదొక గ్రేట్ ఐడియాలా కనిపించిందేమో. అందుకే ఏం ఆలోచించకుండా ఈ ప్లే గ్రౌండ్ ని డిజైన్ చేశారు. ఇక్కడికి వచ్చే విజిటర్స్ పిల్లలు అందరూ వీటిని చూసే ఎంజాయ్ చేయాలి, వీటి మీదే ఆడుకోవాలి. కానీ కొంతమందికి మాత్రం ఇది నచ్చలేదన్నమాట. సో ఇది కూడా పిల్లలు విజిట్ చేయాలంటే తల్లిదండ్రులు భయపడే పార్క్ లో ఒకటి. నెంబర్ 6, కలర్ఫుల్ కిడ్స్ ప్లే గ్రౌండ్. ప్రతి ప్లే గ్రౌండ్ లోనూ బొమ్మలు ఉండడం, స్టాచ్యూస్ ఉండడం కామన్. కానీ ఈ ప్లే గ్రౌండ్ లో మొత్తం ఒక అడల్ట్ ప్లే గ్రౌండ్ లా కనిపిస్తుంది. ఈ ఫోటో చూడండి, ఇక్కడ కనిపిస్తున్న ఈ నాలుగు స్టాచ్యూస్ కి అన్ రియలిస్టిక్ కలర్ ని వేశారు. ఇక ఇక్కడికి ఆడుకోవడానికి వచ్చిన పిల్లలందరూ ఆ పోల్ ని పట్టుకునే ఆడాలి. ఇక్కడికి ఆడుకోవడానికి వచ్చే పిల్లలకి కొన్ని డౌట్లు వచ్చాయంట. అవేంటంటే, మమ్మీ మమ్మీ ఇదిగో ఈ స్టాచ్యూ ఏం పోస్తుంది, అక్కడ ఎందుకలా పట్టుకున్నాడు అనే డౌట్స్ వస్తుంటే వాళ్ళ పేరెంట్స్ వాటిని క్లియర్ చేయలేక ఈ పార్క్ ని డిజైన్ చేసిన వాడిని తిట్టుకుంటున్నారట. ఈ పార్క్ లో కనిపించే ఏ ఒక్క స్టాచ్యూ కూడా పిల్లలకి ఆనందాన్ని కలిగించేలా ఉండదట. ప్రతిదీ వింతగా, విచిత్రంగా, దరిద్రంగా ఉంటుందట. నెంబర్ 7, బర్తింగ్ కేవ్ ప్లే గ్రౌండ్. ఈ పార్క్ లో ఏ ఒక్కటి మామూలుగా ఉండదు, చాలా వింత వింతగా ఉంటుంది. అంటే ఈ ఫోటోలో కనిపిస్తున్నట్టు ఈ మూడు స్టాచ్యూస్ ఉంటాయి. ఈ స్టాచ్యూస్ కుండే కాళ్ళని స్ప్రెడ్ చేసి వాళ్ళ ఊమ్ లోపలికి మనం వెళ్ళాలి. ఇది ఎంత వియర్డ్ గా ఉందో కదా. ఈ ప్లే గ్రౌండ్ డిజైనర్ ఎవరో గాని దండేసి దండం పెట్టాలి అని ఇక్కడికి వచ్చే ప్రతి పేరెంట్ అనుకుంటూ ఉంటారట. నంబర్ 8, దవజైనా స్లైడ్ ప్లే గ్రౌండ్. పేరే బూతు, ఈ పార్క్ లో ఏముంటుందో తెలుసుకుందాం. పిల్లలకి పైనుంచి కిందికి జారడం అంటే చాలా ఇష్టం.
ముఖ్యంగా రౌండ్ రౌండ్గా ఉండే స్లైడ్స్లో జారడం అంటే మరీ మరీ ఇష్టం. వాళ్ళకి అది ఎందుకంత ఇష్టము అంటే, వాళ్ళ స్లైడ్ లోపలికి ఎంటర్ అవగానే మొత్తం చీకటిగా మారిపోతుంది, బయటకు వచ్చేసరికి మొత్తం వెలుతురు వచ్చేస్తుంది. సో అది ఫన్ గా అనిపిస్తుంది. కానీ ఈ ఫోటోలో కనిపిస్తున్న స్లైడ్ కొంచెం వింతగా మరియు డిస్టర్బింగ్ గా ఉంది కదా. డైరెక్ట్ గా చెప్పాలి అంటే ఒక పిల్లోడు ఒక అమ్మాయి వజ్జనాల నుంచి బయటకు వస్తున్నట్లుగా అనిపిస్తుంది కదా. అయితే ఈ పాప ఈ స్లైడ్ చేస్తున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఈ మూమెంట్ ని చూస్తే గనక వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందో. ఈ పార్క్ మొత్తాన్ని డిజైన్ చేసిన డిజైనర్ కి వజ్జైనా మీదే డిజైన్ చేయాలని ఎందుకు అనిపించిందో మరి, ఇలా చేసి తగలెట్టాడు. సో ఇక ఇదే విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మిస్ట్రీస్ అండ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అయిపోండి. వీలైతే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.